ఇప్పుడు మనం వరకట్న సమస్యను గురించి వింటున్నాం, కానీ కన్యాశుల్కం సమస్య గురించి వినడం లేదు. కానీ కన్యాశుల్కం అనే నాటకం మటుకు మనందరికీ తెలుసు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన ఆ నాటకం, సమస్య చచ్చిపోయినా నాటకం బతికుంది. ఇది ఎంత అద్భుతమైన విషయం చూడండి. కళా అంశంలో నిజంగా దమ్ము పట్టు ఉంటే ఎంత దీర్ఘాయుష్ ఉంటుంది అనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. కన్యాశుల్కం నాటకం చదవండి, వీలైతే కన్యాశుల్కం సినిమా కూడా చూడండి, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.